ఇటీవల కరోనా మహమ్మారి వ్యాధికి గురైన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలువురు వీరాభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ మరకతా లింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మహారుద్రాభిషేక పూజలు నిర్వహించి 51 కొబ్బరికాయలు మొక్కులు చెల్లించుకున్నారు. హరీష్ రావు అభిమానులు కాపర్తి సాకర్, బత్తుల జడ్జీవన్ రాయ్, సాయి రోహిత్, తాటిపల్లి అంకిత్ సాయి తదితరులు మంత్రి కరోనా బారి నుండి త్వరగా కోలుకొని జిల్లా ప్రజలకు త్వరగా మళ్ళీ తన సేవలను కొనసాగించాలని స్థానిక లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారు కరోనా బారిన పడినందున కరోనా బారి నుండి తొందరగా విముక్తి పొంది తొందర ప్రజలకు వచ్చి తొందరగా ప్రజాసేవ చేయాలని హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం టెంపుల్లో 51 కొబ్బరికాయలు కొట్టి మహారుద్రాభిషేకం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించినాము. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు కరోనా మహమ్మారి సోకినందువలన ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో శివాలయం వీధి టెంపుల్లో హరిశన్న కరోనా వ్యాధితో త్వరగా కోలుకోవాలని 51 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. హరిశన్న త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని, ప్రజలకు యథావిధిగా అందుబాటులో ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.